మీడియా వాళ్ళకి, స్టేజ్ మీద ఉన్నవారికి, పాత్రికేయులకి, ఫ్రెండ్స్కి, అందరికీ నమస్కారం. ఫైనల్లీ ఎస్టీమ్ పిక్చర్స్ సువర్ణ సుందరి May 31st రిలీజ్ అవుతుంది. ఈ మాట వినడానికి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఫస్ట్, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈయన ఒక్కళ్ళే ఉన్నారు. ఆ జర్నీలో చాలామంది యాడ్ అయ్యాం, అందులో నేను కూడా ఒకడిని. నేను ఇంతకుముందే చెప్పాను, సూర్య గారు అంటే నాకు ఒక స్పెషల్ అభిమానం, ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. బట్ ఒక ఇంతకుముందు ఒక సినిమా చేసినప్పుడు కొంచెం లావుగా, ఇంకా ఎక్కువ గెడ్డం, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నా. బట్ ఆయన ఏంటంటే మేకప్ ఏం లేకుండా కూడా ఆయన ఐస్తోనే స్కాన్ చేసి నువ్వు నా సినిమాలో హీరోగా చేయగలం అని చెప్పి నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. అది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను, ఎందుకంటే ఒక యాక్టర్కి ఎవరైతే ఛాన్స్ ఇస్తారో ఆ ఇంపార్టెన్స్ తెలుసు. ఆయన ఫ్యూచర్లో ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా సో ఇది గుర్తుపెట్టుకుంటారు. సో అలాగే ఆయన నా జీవితాంతం. థ్యాంక్ యూ సో మచ్ సార్ సూర్య గారు. సినిమా విషయానికి వస్తే బాగా వచ్చిందండి సినిమా, సాంగ్స్ బాగా వచ్చినాయి. నేను సాక్షితో పేరు చేస్తున్నాను, పూర్ణతో ఒక చిన్న సీన్ చేశాను కానీ బాగా అనిపించింది. సాక్షి నేనైతే ఒక సాంగ్ కూడా చేసాం. ఆ సాంగ్ రావడానికి కారణం సాక్షి నేనైనా కూడా దాని బ్యాక్ సైడ్ సాయి కార్తిక్ గారి మ్యూజిక్ ఎరగొట్టారు. ఆయన ఆర్ఆర్ అయితే ఇంకా ఎరగొట్టేశారు. ఇది కొంచెం స్పెషల్గా చేసినట్టున్నారు బయట సినిమాల కంటే కూడా. బ్రదర్స్, మీడియా మిత్రులకు, అలాగే మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. ఎస్టీమ్ పిక్చర్స్ సువర్ణ సుందరి May 31st రిలీజ్ అవడానికి రెడీ. అంటే ఎన్నో అవకతవకలు, ఎన్నో అవధులు, ఎన్నో ప్రాబ్లమ్స్ దాటుకుని ఈ రోజున మీ ముందు రెడీగా ఉన్నాం May 31st రావటానికి. గారితో చేసిన యాక్షన్ కానీ, మన జయప్రాతి గారితో చేసిన యాక్షన్ కానీ ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి. చాలా అంటే చాలా, ఆయన ప్రతి దాంట్లో ఉన్నాయని ప్రొడ్యూసర్ సపోర్ట్గానే ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు సాయి సువర్ణ సుందరి 31st రిలీజ్ అవుతుంది. అండ్ సూర్య మెయిన్, ఎందుకంటే నేను ఇంత మెయిన్ ఈ స్టేజ్లోకి ఉండాలి అని మా ఫ్యామిలీ ఎలా కోరుకుంటారు అలా మా ఫ్యామిలీ తర్వాత కోరుకునే ఫస్ట్ వ్యక్తి సూర్య. సూర్య నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇండస్ట్రీలో నాకున్న తక్కువ ఫ్రెండ్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్రెండ్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి సూర్య కోసం, చాలా పెద్ద హిట్ అయ్యి డబ్బులు బాగా రావాలి. అండ్ దీంట్లో చేసిన అందరికీ, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికీ, పూర్ణ గారు, సాక్షి గారు అందరికీ, సూపర్ అందరు హీరోస్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ చేయండి, మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. నమస్కారం. I can't wait, you know, for the 31st to arrive because I'm really excited for the movie and I know what all it can do. So, very excited for it. My every family member who has seen the trailer, they all have appreciated it. You know, they all want to see it and they love the look of the film. They love the content of the trailer, everything, and everybody is so excited. And I think it's possible because we had such a good crew and also a happy crew. I mean, I don't think, you know, everybody, you know, Ishwar garu, I mean, it's like everybody is laughing on the set, you know, and such a good atmosphere on the set. So, I mean, you know, thank you Surya garu for, you know, executing such perfectly film. And Sai Karthik garu, I mean, you always, I don't know how do you do it, but you almost give a very pleasing sound, you know, which satisfy your soul kind of music. So thank you for that. And Ram garu, you know, Thank you for giving me such a good body language in my action. So really thank you for it. And Indra, you know, you've been a pleasure to work with. It was so wonderful. You made just the whole journey fun. And, you know, same with Poorna, Ram and Ishwar garu. Thank you for making me look so beautiful. And Lakshmi garu, you know, you were the backbone of the film. So, you know, all the best to everybody. And I know this film is going to be really, really good and a hit. So, all the best. Thanking here is always done. But ippudu, it's your duty. Ante 31st pakkane undi. So, naaku media ki cheppali, audience ki cheppali. So, I think I have thanked everyone already.
So it's again to medias and all the press people, it's only maybe your one word to the audience to go to the theaters. So meeru okka word lo andaru ippudente any audience is like sitting on the mobile or computer to see the reviews kada ante mee review kosame wait chestunnam andru viewers. So mee okka review kosame I am requesting, maybe one review will take 10 audience. So I'm just requesting one good review. That review you can write because Surya Garu has done for it. I'm sure about it. And 31st May, yeah, it's been 2 years. But for the best film, koncham time padtaniki adhim problem ledu. Even big films have taken even more 2 years. Even after 3 years also movie have come and collected so many crores and gone. So we are not expecting money but good names. Andruku kavali, even naaku kuda kavali ante na manager kuda naaku movie ichesi chaala roju ayindi. So even I also wanted to do good films. And Suvarna Sundari, I don't know what to say because I'm excited, I'm scared. Oka movie release ante it's more than an exam result. I still think about like enduku movie industry lo ante oka movie releasing time lo oka 1 week before ledha movie release date pettina ai rojulundi aa movie review aa till then no the tension what we all go through is something really big. So I don't know what to talk, nothing much. So I'm just requesting, please support Suvarna Sundari because so much of hard work from each and every one of Suvarna Sundari, not from only the artists, the crew, all the technicians have worked in this film, even from the publicity works have doing all the works, even one day ad, everything. So please support us, pray for us. And yeah, Jayaprada ma'am's mother role, naku chala happy ga undi ee poster chusi ante ఇక పక్కన జయప్రద మ్యామ్ పక్కన ఈ పక్కన ఫేస్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఐ థింక్ దిస్ పోస్టర్ విల్ బీ మై బెస్ట్ పోస్టర్ ఎవర్ ఇన్ మై కెరియర్ అంటే దిస్ ఇస్ సంథింగ్ రియల్లీ బిగ్ టు షేర్ అ పోస్టర్ విత్ అ లెజెండ్ సీరియస్లీ థ్యాంక్ యూ సూర్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ అ పోస్టర్ లైక్ దిస్ థ్యాంక్స్ అ లాట్ అండ్ ఆఫ్ కోర్స్ Sai Garu, you have, and I think Suvarna Sundari promotion, first time we are together, you have given me so many hit songs. So ee movie lo kuda oka beautiful song undi, more than that Sakshi, that small bit undi kada, that fight sequence, so nijanga cheppali, superb, it was fantastic. I still remember our trailer launch aa roju. Being a classical dancer, my legs was dancing, sitting there for that beats. I don't know, fight master, ella adu choreograph chesi naaku teliyadu. Oka dance song, ella fight choreograph cheyali naaku teliyadu. It was that nice. And again, thank you so much, all the press media for coming and supporting. Again, I'm requesting to all of them, please support us. Do watch the film and write about the reviews. Thank you so much. First film. ఇంతమంది కో ఆర్టిస్టులతో ఇంతమంది మంచి ఆర్టిస్టులతో లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డార్లింగ్ సాయి కార్తిక్. చేయగలరు, చాలా టాలెంటెడ్. ఆయనకి సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి ప్రతిదీ ఎక్కడ కూడా కంప్రమైజ్ అవ్వరండి. సినిమా ప్రింట్ మీడియా ప్రెస్ మిత్రులు అందరికీ ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా కెమెరాస్ కనపడతా ఉన్నాయి. ఈ సినిమా స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1.5 ఇయర్ నుంచి ఎవ్రీ ప్రెస్ మీట్, ఎవ్రీ న్యూస్ మీరు క్యారీ చేస్తూనే ఉన్నారు. ఈ మూవీ ఇప్పటికీ బతికి ఉందంటే అది ఓన్లీ ప్రెస్ వాళ్ళ కారణంగానే. చాలా సపోర్ట్ చేశారు, దానికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ ప్రెస్ వాళ్ళందరికీ. అండ్ 31st సువర్ణ సుందర మూవీ మీ అందరికీ ముందుకి రాబోతుంది.
ఈ మూవీ డెఫినెట్ షూర్ హిట్ సినిమా, మంచి క్వాలిటీ అవుట్పుట్తో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్తో సినిమా చేశాము. అండ్ నేను చేసేది అనేదానికంటే నా టెక్నీషియన్స్ సాయి కార్తిక్ గారు, విజువల్ నా ఆర్టిస్టులు, నా విజువల్ అంతా ఒక సైడ్ అయితే సపరేట్ అయిన సెకండ్ సైడ్ దానికి డబల్ బూస్ట్ అప్పించింది సాయి కార్తిక్ గారు. అంటే నా ఫ్రెండ్ ఇదంతా పక్కన పెడితే నా సినిమాకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చారు. ఇది విజువల్ ఫీస్ట్ కాదు, సౌండ్ బేస్ మూవీ అండ్ సీజీ డిపార్ట్మెంట్ ఆల్సో వాళ్ళు మంచి విజువల్ ఇచ్చారు. ఇందాక ఎవరో ఒక టీవీ ఛానల్ అడుగుతా ఉన్నారు అంటే మూడు జనరేషన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఇలాంటి కథే మీకు ఎందుకు చేయాలనిపించింది? యాజ్ ఏ ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే లైఫ్లో ఒక డైరెక్టర్కి ఒకేసారి అవకాశం వస్తుంది ఒక టెక్నికల్ మూవీ చేయడానికి, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా. ఇంతకుముందు కూడా నేను ఇది చెప్పాను, నాకు ఫస్ట్ మూవీతోనే వచ్చింది అవకాశం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, పూర్ణ గారు డూయింగ్ టూ రోల్స్ అంటే 1960 జయప్రద గారికి మదర్ అండ్ ప్రజెంట్ ఒక మోడర్న్ గెటప్, ఇట్లా ప్రతి క్యారెక్టరు రెండు రెండు గెటప్స్లో చేశారు. దానికి పర్ఫెక్ట్ వాళ్ళు యాప్ట్ అయ్యి నాకు చాలా కోఆపరేట్ చేశారు. పూర్ణ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాక్షి డౌన్ టు ఎర్త్, ఎక్కడో రాక్ ప్లేస్లో మేబీ అది డిసెంబర్ టైంలో చేసాము, ఫుల్ వింటర్ సీజన్, అంత చల్లలో అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆ స్వాడ్ ఫైట్ అదంతా చేసింది. అలాగే ప్రజెంట్ టైంలో చాలా బాగా కోఆపరేట్ చేసింది అండ్ సాక్షి థ్యాంక్ యూ. అండ్ నా హీరోస్ ఇద్దరు నేను ఎప్పుడు పిలిచిన, జనరల్గా ఇద్దరు హీరోలు లేకపోతే ఇద్దరు హీరోయిన్ ఉంటే వాళ్ళు ఈగో ఫీలింగ్స్ వస్తాయి, నా వాళ్ళకి ఏ ఫీలింగ్ లేదు, నా హీరోలకి చాలా కోఆపరేట్ చేశారు. ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు హీరోస్ కోఆపరేట్ చేసి బాగా నాకు మంచి అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళు కూడా. అండ్ జయప్రద మేడం, సాయి కుమార్ గారు, కోటా సార్, అందరూ వాళ్ళ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్ క్యారెక్టర్స్ చేసి అంటే ఇప్పుడు అది చూస్తుంటే వాళ్ళే పర్ఫెక్ట్ అనిపించేది చేశారు. అండ్ నా టెక్నీషియన్లో రామ్ శంకర, స్టంట్ డైరెక్టర్ రామ్ శంకర, తను ఎంత కీలకమైన పాత్ర పోషించాడు అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. దీంట్లో ఫైట్స్ అనే కంటే స్టంట్స్, అతను డైరెక్టర్ స్టంట్ డైరెక్టర్ అంటే పర్ఫెక్ట్ ఈ సినిమాకి. ఇల్ మహంతీశ్వర్ అంటే ఎగ్జాగరేషన్ కాదు, పెద్ద బడ్జెట్, ఒక బాహుబలి లాంటి గారు వచ్చి డైరెక్టర్ సూర్య గారి సిస్టర్ అండి, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి సినిమాని తీయండి అని ఎప్పుడు వాళ్ళ బ్రదర్ చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఫైనల్లీ ప్రేక్షకుల ముందుకి 31st రాబోతుంది. రామ్ శంకర మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఆయన మూవీ చూసి చాలా ఎక్సైట్ అయ్యారు, ఇదే విధంగా మూవీ చూసిన ప్రతి ప్రేక్షకులు కూడా ఎక్సైట్ అవుతారన్న కాన్ఫిడెంట్ మాకుంది. అలాగే సాయి కార్తిక్ గారు మ్యూజిక్ చాలా అద్భుతంగా చేశారు, థ్యాంక్ యూ సార్. ఈ మూవీ ఇంత బాగా రావడానికి కారణం ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ మీడియా వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. దిస్ ఇస్ ద ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు సపోర్ట్, ప్లీజ్ give your support. Thank you.